హాయ్ హలో నమస్తే వనకం అదా వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు జై ఛానల్ మీ అందరు కూడా మన తెలుగు జై ఛానల్ కి స్వాగతం సుస్వాగతం నేను మీ కిరణ్ సార్ ఎలా ఉన్నారమ్మ అందరు బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను సో బై మిస్టేక్ నేను ఇక్కడ రాకుండా సర్కిల్స్ లోకి వచ్చాను సో ఒకసారి దాన్ని ఏం చేసి ఇక్కడికి రావడం జరిగింది సో గైస్ ఈరోజు మనం క్రామర్స్ రూల్ అండ్ గాజ్ జోడీ రెండు చేయబోతున్నాం ఇదే కాకుండా మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ కూడా చెప్తాను సో మొత్తం మీద మనం ఈరోజు త్రీ మోడల్స్ నేర్చుకోబోతున్నాం దాంట్లో చాలా ఇంపార్టెంట్ ఇది బాబు అంటే మన గ్రామర్స్ శ్రూలు తర్వాత గాజ్ జోడాన్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ కూడా ఇంపార్టెంటే కాకపోతే ఎక్కువగా మనీ ఈ రెండు అడిగే ఛాన్స్ ఉంది అండ్ గాజ్ జోడాన్ అంటే మంది పిల్లలకు భయంగా ఉండి కూడా ఉండొచ్చు బట్ గాజ్ చూడడాన్ని కూడా ఎలా ఈజీగా చేయాలనేది నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొన్ని క్వశ్చన్స్ నేను చేస్తాను కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని కూడా చేయమని చెప్పి చెప్తాను ఓకేనా సో ఆమ్ఐ ఆర్బుల్ అండ్ విజిబుల్ ఆర్డుబుల్ అండ్ విజిబుల్ కాదు చెప్పేయాలి సో ఇందులోంచి మాత్రం ఒక సెవెన్ మా క్వశ్చన్ పక్కాగా వస్తుంది ఆ సెవెన్ మార్క్స్కి మనం సెవెన్ మార్క్స్ కొట్టేయాలి సో కొన్ని వెల్ నోన్ క్వశ్చన్స్ మాత్రమే ఇందులో అడుగుతూ ఉంటారు కాబట్టి పక్కాగా ఆ క్వశ్చన్స్ వరకు మెయిన్గా మనం నేర్చుకుందాం ఎస్ హాయ్ మా రేవంత్ సుశాంత్ హనుమన్ హనునాథ్ హనుమంత రైట్ సో స్టార్ట్ అయింది యాక్చువల్గా నేను ఇక్కడ కాకుండా మర్చిపోయి సర్కిల్ స్టార్ట్ చేశాను సో అందుకోసమని కొద్దిగా లేట్ అయింది సో రే ఫటాఫట్ మనకున్న ఈ తక్కువ టైంలోనే దీన్ని మ్యాక్సిమమ్ ట్రై చేద్దాము కంప్లీట్ చేయడానికి సో మీకు ఆల్రెడీ తెలుసు గన్ షాట్ సెవెంటీ ఫైవ్ ఇది ఏ కోసం సో ఇందులో ఇప్పుడు మనం మ్యాట్రిసెస్ మొదలు పెట్టాం సో ఇక్కడ ఉన్నామనమాట మనం లో సో ఇక్కడ మనకి ట్వంటీ టూ ఉన్నాయి నిన్న ఒక ఆల్రెడీ ఒక క్లాస్లో సెవెన్ మార్క్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశా ఇది ఇంకొక సెవెన్ మార్క్స్ సంబంధించింది క్రామర్స్ రూలు గా జోడానికి వీటికి సంబంధించింది సో ఫైండ్ ద సొల్యూషన్ సాల్వ్ ద ఫాలోయింగ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ బై యూజింగ్ క్రామర్స్ రూల్ అని అన్నాడు సో క్రామర్స్ రూల్ వాడి మనం ఎట్లాగా సాల్వ్ చేయాలి ఈ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి ఒక సొల్యూషన్ కనుక్కోవాలి సార్ మరి సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్కి ఒకటే సొల్యూషన్ ఉంటుందా లేకపోతే టూ ఉంటాయా త్రీ ఉంటాయా లేకపోతే ఇన్ఫైనట్లీ మెనీ ఉంటాయా సార్ అసలు సొల్యూషన్ ఉండదా ఎలా తెలుసుకుంటారు సార్ అంటే దెర్ ఆర్ సెవరల్ వేస్ సెవరల్ వేస్లో తెలుసుకోవచ్చు నెంబర్ వన్ ఒకటి ఏంటంటే బాబు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్రామర్స్ రూల్ వాడాలంటే మెదడ్ ఏందో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఆ లో సాల్వ్ చేయబోతున్నాను సో క్రామర్స్ రూల్ యొక్క మెథడ్ ఏంటంటే బాబు ఇక్కడ నీకు ఇచ్చిన త్రీ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ త్రీ డీ లైన్స్ ప్లేన్స్ అనమాట ఇవి త్రీ డీలో ప్లేన్ ఈక్వేషన్స్ ఇవి అట్లాంటి మూడు ఈక్వేషన్స్ ఇస్తాడు ఈ త్రీ ఈక్వేషన్స్ని వాడి ఇందులో నుంచి నేను ఏమేమి తీసుకోబోతున్నాను నా వాయిస్ అడుగులు కదమ్మా అవునమ్మా సర్కిల్స్ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తాను ఇది కాకుండా అది స్టార్ట్ చేశాను మర్చిపోయి ఓకే మళ్ళీ స్టార్ట్ లేండి అది ఇది కంప్లీట్ కాగానే అది స్టార్ట్ అయింది ఆల్రెడీ మనోడికి మెసేజ్ కూడా పెట్టాను పెట్టమని చెప్పి పెట్టేశాను సో మనోడు మెసేజ్ పెట్టగానే అది కూడా స్టార్ట్ అయిపోద్ది దాన్ని కూడా చేసేస్తాను రైట్ చేస్తాను అని అన్నాడు మెసేజ్ వచ్చింది చేస్తాను సార్ అని చెప్పి వచ్చింది నో ప్రాబ్లం సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటమ్మంటే ఫస్ట్ డెల్టా తర్వాత డెల్టా వన్ డెల్టా టూ డెల్టా త్రీ ఈ మూడు ఈ నాలుగు కూడా మీరు ఫైండ్ అవుట్ చేయాల్సి క్రామర్స్ రూల్లో సో క్రామర్స్ రూల్ అంటే ఈ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి సొల్యూషన్ కనుక్కునే మెథడ్ బట్ ఆ మెథడ్ని దేని ద్వారాగా చేస్తామంటే డిటర్మినెంట్స్ ద్వారాగా చేస్తాం రెండు మూడు రకాలు ఉన్నాయని చెప్పాను కదా ఒక రకమేమో డిటర్మెంట్స్తో చేస్తాం అది క్రామర్స్ రూల్ ఇంకోటేమో తో చేస్తాం అదేమో మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఇంకోటేమో ర్యాంక్ మెదడ్తో చేస్తాం ర్యాంక్ మెదడ్తో చేస్తాం దాన్ని మనం గాజ్ అని అంటాం ఇవి మూడు రకాలు ఈ మూడిట్లో ఇప్పుడు మనం ఫస్ట్ మాట్లాడుకునే డిటర్మెంట్స్ ఏదైతే ఉందో ఇదే చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్కువ శాతం ఇదే అడిగే ఛాన్స్ ఉంది సో కాబట్టి మూడు ఒకసారి చేయాలి కాబట్టి చేద్దాం బట్ ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డెల్టా అనే వాల్యూ అనేది జీరో అవ్వచ్చు జీరో అవ్వకుండా కూడా ఉండొచ్చు సో ఒకవేళ డెల్టా ఈక్వల్ టు జీరో అయితే కంపల్సరీగా దానికి ఒకటే ఒక సొల్యూషన్ ఉంటుంది ఓన్లీ వన్ సొల్యూషన్ దాన్ని మనం యూనిక్ అంటాం యూనిక్ అంటే ఏందమ్మా ఒకటే సొల్యూషన్ యూనిక్ సొల్యూషన్ ఆ యూనిక్ సొల్యూషన్ ఏంది బాబు అంటే ఎక్స్ కామా వై కామా జెడ్ ఏమైంది బాబు అని అంటే డెల్టా వన్ బై డెల్టా డెల్టా టూ బై డెల్టా డెల్టా త్రీ బై డెల్టా ఇద్దని చెప్తాం సార్ మరి డెల్టా వన్ డెల్టా టూ డెల్టా త్రీ అంటే ఏంది అసలు డెల్టా అంటే ఏంది బాబు ఇక్కడ ఉన్న ఎక్స్ వై జెడ్ కోవిషన్స్ ఉన్నాయి కదా ఇక ఇక్కడ దాకా వీటిని నేను ఒక మ్యాట్రిక్స్ లాగా తీసుకుంటే దానికి డెట్ అప్లై చేస్తే దాన్నే డెల్టా అంటారు అంటే కొంచెం డెల్టా ఏమైంది బాబు డెట్ ఆఫ్ ఇక్కడ త్రీ ఫోర్ ఫైవ్ కదా అది రాయాలి త్రీ ఫోర్ ఫైవ్ టూ మైనస్ వన్ ఎయిట్ ఇది ఫైవ్ మైనస్ టూ సెవెన్ ఇది డెల్టా మరి డెల్టా వన్ అంటే ఏంటి సార్ డెల్టా వన్ అంటే బాబు ఇక్కడ ఉన్న ఫస్ట్ కాలం ఏదైతే ఉందో ఈ ఫస్ట్ కాలంని మనం ఈ ఫస్ట్ కాలంని దేంతో రీప్లేస్ చేయాలి ఈ డి వన్ డి టూ డి త్రీ అంటారు ఇగో ఇవి ఈ ఎయిటీన్ థర్టీన్ ట్వంటీ ఉందా వాటితోటి రీప్లేస్ చేయాలి సో ఫస్ట్ కాలం షుడ్ బి రీప్లేస్డ్ బై ఎయిటీన్ థర్టీన్ ట్వంటీ సో ఎయిటీన్ థర్టీన్ ట్వంటీ సెకండ్ వచ్చేసి మీకు ఫోర్ మైనస్ వన్ మైనస్ టూ అట్లానే ఉంటుంది ఈ ఫైవ్ ఎయిట్ సెవెన్ కూడా అట్లానే ఉంటుంది ఇది డెల్టా వన్ అంటే డెల్టా టూ అంటే ఏంటి సార్ అంటే బాబు ఈ సెకండ్ కాలం ఏదైతే ఉందో ఈ సెకండ్ కాలంని తీసేసి ఎయిటీన్ థర్టీన్ ట్వంటీ రాయాలి అది డెల్టా టూ డెల్టా త్రీ అంటే ఏంటి సార్ అంటే ఈ థర్డ్ కాలం ఏదైతే ఉందో దాన్ని తీసేసి ఎయిటీన్ థర్టీ ట్వంటీ ర్యాలీ ఇది డెల్టా త్రీ సో ఇట్లాగా మీరు డెల్టా వన్ డెల్టా టూ డెల్టా త్రీలు కూడా కనుక్కోవాలి డెల్టా అంటే డైరెక్ట్గా ఇది డెల్టా కూడా కనుక్కోవాలి సో నెక్స్ట్ నేను ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మీకు మొత్తం రాస్తాను బట్ అసలు ప్రాసెస్ ఏందో ఫైండ్ అవుట్ చేయడానికి మీకు ఎట్లా చేయాలని చెప్తున్నాను బాబు డెల్టా అనేది జీరో అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఒకవేళ డెల్టా అనేది జీరో అవ్వకపోతే నాట్ ఈక్వల్ టు జీరో అయితే ఈ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే ఒక్కటే ఒక సొల్యూషన్ ఉంటది దాన్ని మనం యూనిక్ సొల్యూషన్ అని పిలుస్తాం రైట్ సార్ ఒకవేళ డెల్టా జీరో అయితే సార్ సెకండ్ వన్ సెకండ్ వన్ వచ్చేసి డెల్టా ఈజ్ ఈక్వల్ టు జీరో అయితే సార్ డెల్టా జీరో అయితే ఇక్కడ రెండు ఛాన్సెస్ ఉన్నాయి సో డెల్టా జీరో అయితే ఇన్ఫైనెట్లీ మినీ రావచ్చు లేదా నో సొల్యూషన్ కూడా రావచ్చు అంటే డెల్టా జీరో అయితే దెర్ ఆర్ టూ ఛాన్సెస్ ఒకటేంటి సార్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ రావచ్చు ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉండొచ్చు లేదా అసలు నో సొల్యూషన్ ఉండొచ్చు నో సొల్యూషన్ ఒక్క సొల్యూషన్ కూడా లేకుండా ఉండొచ్చు మరే ఇన్ఫైనైట్ మినీ సొల్యూషన్ అని ఎట్ట సార్ అంటే బాబు నీ దగ్గర ఉన్న డెల్టా వన్ జీరో కావాలి డెల్టా టూ జీరో కావాలి డెల్టా త్రీ కూడా జీరో కావాలి అంటే ఆ డెల్టా జీరోతో పాటుగా డెల్టా వన్ డెల్టా టూ డెల్టా త్రీ ఈ నాలుగు డెల్టాలు కనుక ఒకవేళ వరుసగా అన్ని జీరోలు అయితే ఆ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి ఇన్ఫైనైట్లీ మినీ సొల్యూషన్స్ ఉంటాయి ఒకవేళ మీకు డెల్టా జీరో అయింది బట్ డెల్టా వన్ జీరో కాలేదు లేదా డెల్టా టూ అయినా జీరో కాకుండా ఉండాలి లేదా డెల్టా త్రీ అయినా జీరో కాకుండా ఉండాలి ఓకేనా సో ఈ డెల్టా జీరో అయిన తర్వాత డెల్టా వన్ కానీ జీరో కాకూడదు లేదా డెల్టా టూ అయినా జీరో కాకూడదు లేదా డెల్టా త్రీ అయినా జీరో కాకూడదు ఈ వన్ ఆఫ్ దీస్ త్రీ ఇస్ నాన్ జీరో మూడిట్లో ఏ ఒక్కటైనా జీరో కాకుండా ఉంటే అప్పుడు ఈ సిస్టానికి అసలు సొల్యూషన్స్ లేవు అని పిలుస్తాం సో మొత్తం మూడు కేసెస్ ఉన్నాయి మరొకసారి చెప్తున్నాను చూడండి బాబు డెల్టా అనేది మీరు ఫైండ్ అవుట్ చేస్తారు డెల్టా అంటే ఇక్కడ ఎక్స్ వైజెట్ యొక్క క్వషన్స్ మీరు డెట్ లాగా తీసుకుంటారు ఈ డెట్ వాల్యూ కనుక్కుంటారు ఈ డెట్ యొక్క వాల్యూ కనుక్కుంటారు దీని వాల్యూ జీరో అవ్వచ్చు జీరో అవ్వకపోవచ్చు ఒకవేళ జీరో కాలేదు అనుకోండి నాట్ ఈక్వల్ టు జీరో అయితే దీనికి ఒకటే ఒక సొల్యూషన్ వస్తుంది అదేంది బాబు అంటే ఏగో ఇది సొల్యూషన్ దిస్ ఇస్ ఓన్లీ ద సొల్యూషన్ మరి డెల్టా ఈజ్ ఈక్వల్ టు జీరో అయితే సార్ అంటే ఇన్ఫైనట్లీ మీకు రావచ్చు నో సొల్యూషన్ కూడా రావచ్చు ఇది సెకండ్ కేస్ సెకండ్ కేసు డెల్టా ఇస్ ఈక్వల్ టు జీరో అయితే ఏమైంది బాబు అంటే నో సొల్యూషన్ రావచ్చు లేదా ఇన్ఫైనట్లీ మెనీ సొల్యూషన్స్ కూడా కావచ్చు మరి ఇన్ఫైనట్లీ మెనీ అని లేదా నో సొల్యూషన్ అని ఎట్లా తెలుస్తుంది సార్ అంటే డెల్టా జీరో అయిన తర్వాత మీరు డెల్టా వన్ని ని డెల్టా టూని డెల్టా త్రీని మూడింటిని కనుక్కోవాలి ఆ మూడు కూడా మళ్ళీ జీరో అయినాయి అనుకోండి ఇఫ్ దోస్ త్రీ డెల్టాస్ ఆర్ ఆల్సో జీరో దెన్ వీ సే దట్ దెన్ వీ సే దట్ ది సిస్టమ్ ఆఫ్ లీనర్ ఎక్వేషన్స్ ఈజ్ హ్యావింగ్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అట్లా కాకుండా మీకు డెల్టా జీరో వచ్చింది ఇప్పుడు మీరు డెల్టా వన్ కనుక్కున్నారు జీరో అయింది డెల్టా టూ కనుక్కున్నారు జీరో అయింది డెల్టా త్రీ కనుక్కున్నారు జీరో కాలే డెల్టా త్రీ వాల్యూ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎంత ఒక వచ్చింది అంటే ఏమైందమ్మా ఇక్కడ ఏమైంది బాబు డెల్టా జీరో కాలేదు డెల్టా వన్ జీరో కాలేదు లేదా డెల్టా టూ జీరో కాలేదు లేదా డెల్టా త్రీ ఏదో ఒకటి మినిమం ఒకటైనా జీరో కాకుండా ఉంటే అప్పుడు దానికి అసలు సొల్యూషన్సే లేవు అన్నట్టు సో అన్ని జీరోలు అయితే సొల్యూషన్స్ ఉంటాయి ఎన్ని ఉంటాయి ఇన్ఫినెట్లీ మెని ఉంటాయి అసలు ఇందులో ఏ ఒక్కటైనా జీరో కాకుండా ఉంటే అసలు సొల్యూషనే ఉండదు సో ఇప్పుడు మనం క్రామర్స్ రూల్ అంటే ఏంది ఏందనేది నేర్చుకున్నాం దీని తర్వాత అసలు క్వశ్చన్ ఇస్తే ఎలా సాల్వ్ చేయాలి ఇది క్వశ్చన్ ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దామని అనుకుంటున్నాను దీనికోసం ఏం చేయాలని చెప్పాను ఫస్ట్ డెల్టా వాల్యూ కనుకోవాలి తర్వాత డెల్టా వన్ కనుక్కోవాలి డెల్టా టూ కనుకోవాలి డెల్టా త్రీ కనుక్కోవాలి సో వన్ బై వన్ ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్ నేను దీన్ని ఇక్కడ డెల్టా లాగా తీసుకుంటున్నా ఒకసారి చూడండి త్రీ ఎక్స్ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై ప్లస్ ఫైవ్ జెడ్

ఇక్కడ ఉన్న ఎక్స్ వై జెడ్ క్వేషన్స్ రాయాలి త్రీ ఫోర్ ఫైవ్ టూ మైనస్ వన్ ఎయిట్ ఫైవ్ మైనస్ టూ సెవెన్ ఇది డెల్టా మరి డెల్టా వన్ అంటే ఏంది సార్ చెప్తాను ఫస్ట్ డెల్టా ఏందో కనుక్కోండి డెల్టా ఇస్ నథింగ్ బట్ త్రీ ఇంటూ ఫస్ట్ రో వాడుతున్నాను త్రీ ఇంటూ డిలీట్ ద రో డిలీట్ ద కాలం ఇక్కడ ఏడీ మైనస్ బీసీ రాయాలి మీకు తెలుసు ఆల్రెడీ ఎట్లా చేయాలి డెట్ సో డిలీట్ ద రో డిలీట్ ద కాలం రిమైనింగ్ టూ బై టూ మ్యాట్రిక్స్ కి ఏడీ మైనస్ బీసీ మైనస్ వన్ ఇంటూ సెవెన్ మైనస్ సెవెన్ ప్లస్ సిక్స్టీ నైన్ ఇది సో ఇది మైనస్ ఫోర్ ఇంటూ ప్లస్ మైనస్ ప్లస్ సో మైనస్ ఫోర్ ఇంటూ డిలీట్ ద రో డిలీట్ ద కాలం లెఫ్ట్ ఓవర్ ఎంత టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ కదా వీటికి ఏడి మైనస్ బీసీ ఏడి ఫోర్టీన్ మైనస్ బీసీ ఫార్టీ అట్లానే ప్లస్ ఫైవ్ ఇంటూ డిలీట్ ద రో డిలీట్ ద కాలం లెఫ్ట్ విత్ ఏడీ మైనస్ బీసీ మైనస్ ఫోర్ ప్లస్ ఫైవ్ దట్స్ ఇట్ సో ఇక్కడ నుంచి మనం సాల్వ్ చేస్తాం డెల్టా ఇస్ నథింగ్ బట్ ఇక్కడ ఏమైందమ్మా నైన్ ట్వంటీ సెవెన్ అయింది మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయితే ఇక్కడ ఇదేమైంది ట్వంటీ సిక్స్ అయింది ట్వంటీ సిక్స్ ఇంటూ ఫోర్ ఫిఫ్టీ టు అంటే వన్ నాట్ ఫోర్ కదా సో వన్ నాట్ ఫోర్ అయింది వన్ నాట్ ఫోర్ ప్లస్ ఫైవ్ అయింది సో బాబు ఇది అంతా లాస్ట్కి ఏం వచ్చింది బాబు ఇది వన్ నాట్ నైన్ ప్లస్ ట్వంటీ సిక్స్ వన్ నాట్ నైన్ ప్లస్ ట్వంటీ సెవెన్ ప్లస్ వన్ థర్టీ సిక్స్ అవునా కదా వన్ నాట్ నైన్ ప్లస్ ట్వంటీ సెవెన్ వన్ థర్టీ సిక్స్ విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు జీరో జీరో కావట్లేదు సో డెల్టా జీరో కావట్లేదు డెల్టా సిన్స్ రాస్తారు సిన్స్ డెల్టా నాట్ ఈక్వల్ టు జీరో డెల్టా జీరో అవ్వలేదు కాబట్టి మనకు సొల్యూషన్ వచ్చేసి ఏమైంది బాబు సొల్యూషన్ వచ్చేసి దేర్ ఎగ్జిస్ట్ ఓన్లీ వన్ సొల్యూషన్ అంటే యూనిక్ సొల్యూషన్ ఉంటుంది అని చెప్తారు దేర్ ఎగ్జిస్ట్ దేర్ ఎగ్జిస్ట్ అక్కడ ఏముంటుంది బాబు యూనిక్ సొల్యూషన్ ఉంటుంది అని చెప్తారు ఆ యూనిక్ సొల్యూషన్ ఏంటి ఎక్స్ కామా వైకామా జెడ్ ఎంత బాబు అంటే ఇప్పుడు రాయొచ్చు మీరు డెల్టా వన్ బై డెల్టా డెల్టా టూ బై డెల్టా డెల్టా త్రీ బై డెల్టా రాస్తారు ఇప్పుడు మీరు కనుక్కోవాల్సింది అసలు ఆ డెల్టా వన్ ఏది డెల్టా టూ ఏది డెల్టా త్రీ ఏది అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి సో వాట్ ఈస్ డెల్టా వన్ డెల్టా వన్ అంటే ఏంది బాబు అంటే ఈ ఫస్ట్ కాలం ఏదైతే ఉందో ఇగో ఇది ఈ ఫస్ట్ కాలం ఏదైతే ఉందో దీన్ని తీసేసి ఈ ఎయిటీన్ థర్టీన్ ట్వంటీ రాయాలి అదే రాస్తున్నా సో ఫస్ట్ నేను ఎయిటీన్ థర్టీ ట్వంటీ ఫస్ట్ కాలంని తీసేసి ఇది ఇక్కడ పెట్టాలి దాన్నే డెల్టా వన్ అంటారు మిగతా రెండు యాస్టీజే ఏ ఒ సార్ ఫోర్ మైనస్ వన్ మైనస్ టూ తర్వాత ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ కనుక్కోవాలి ఇక ఫైండ్ అవుట్ చేయండి దీన్ని ఎలిమెంటరీ ట్రాన్స్మిషన్స్ చేసి కూడా చేయొచ్చు ఎందుకంటే ఇది చాలా పెద్దగా ఉంది కాబట్టి మనం అట్లనే చేద్దాం దిస్ మైనస్ చేయొచ్చు తర్వాత దిస్ మైనస్ ది చేయొచ్చు సో ఫస్ట్ దిస్ మైనస్ చేద్దాం ఫస్ట్ ఎయిటీన్ ఎట్లానే ఉంచుతాను ఉంచేసి ఫోరు ఫైవ్ అట్లానే ఉంచండి దిస్ మైనస్ దిస్ సో థర్టీ మైనస్ ట్వంటీ టెన్ అయింది దిస్ మైనస్ దిస్ వన్ అయింది దిస్ మైనస్ దిస్ వన్ అయింది తర్వాత ఇది కావాలన్నా నాకు దిస్ మైనస్ ఎయిటీన్ చేస్తాను ట్వంటీ మైనస్ ఎయిటీన్ ఎయిట్ టూ ఇది మైనస్ సిక్స్ ఇది టూ అయింది ఇప్పుడు దీనికి డెట్ కనుకుంటాను సో దీని డెట్ ఏమైంది బాబు ఎయిటీన్ ఇంటూ టూ ప్లస్ సిక్స్ అయింది మైనస్ ఫోర్ ఇంటూ డీల్ ద్రో కాలం ట్వంటీ మైనస్ టూ అయింది ప్లస్ ఫైవ్ ఇంటూ మైనస్ సిక్స్టీ మైనస్ టూ అయింది ఏది ఫైవ్ కరెక్ట్ దిస్ మైనస్ దిస్ 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 రైట్ సరే చూద్దాం ఏమొస్తుంది ఆన్సర్ బాబు ఎయిటీన్ ఇంటూ ఎయిట్ వచ్చింది ఇక్కడ మైనస్ ఫోర్ ఇంటూ ఎయిటీన్ వచ్చింది ఇది మైనస్ ఫైవ్ ఇంటూ సిక్స్టీ టూ వచ్చి సో ఇక్కడ ఎయిటీన్ ఎయిటీన్ కామన్ తీస్తే ఎయిట్ మైనస్ ఫోర్ అంటే ఎయిటీన్ ఇంటూ ఫోర్ అయింది మైనస్ ఫైవ్ ఇంటూ సిక్స్టీ టూ అయింది సో ఇక్కడ నెగిటివ్ నెంబర్ వస్తుంది కదా ఫార్టీ థర్టీ టూ సెవెంటీ టూ అయింది సెవెంటీ టూ మైనస్ ఫైవ్ ఇంటూ సిక్స్టీ టూ థర్టీ టెన్ త్రీ టెన్ అయింది త్రీ టెన్ అయింది తీసేయండి దీంట్లో నుంచి సో సెవెంటీ టూ అంటే సిక్స్టీ టూ సిక్స్టీ టూ తీసేస్తే థర్టీ ఎయిట్ సో టూ థర్టీ ఎయిట్ అయింది అంతేనా ఎక్కడైనా పోయినా చెప్పాలి ఎక్కడన్నా పోయి ఉంటే చెప్పండి దీని ఆన్సర్ ఏముండదు అసలు డెల్టా వన్ ఎయిటీన్ ఇంటూ ఫైవ్ ఇంటూ నేను రాసిన అయితే కరెక్ట్గానే రాసినానా ఫార్టీ థర్టీ టూ సెవెంటీ టూ అయింది ఇది ఓకే బట్ ఇక్కడనే ఎక్కడ కొడుతుంది ఎయిటీన్ ఇంటూ ఈడీ మైనస్ బీసీ హ్యావ్ టేకెన్ ఎయిటీన్ థర్టీ అచ్చా ఇది థర్టీన్ కదా సచ్చింది గారు ఇక్కడ ఏంది థర్టీన్ థర్టీ కాదు ఇది ఎవరు చెప్పలేదు చూసారా ఇది థర్టీన్ అమ్మా థర్టీ కాదు అంటే నాకు ఎక్కడ పోయిందంటే ఇప్పుడు ఇది దీంట్లోంచి తీసేసి రాసినప్పుడు ఇక్కడంతా మైనస్ సెవెన్ వస్తుంది టెన్ కాదు ఇది మైనస్ సెవెన్ ఇదే ఒక్కటి పోయింది సో మైనస్ సెవెన్ అంటే ఇది ఎక్కడెక్కడ వచ్చింది ఫోర్ ఇంటూ ఫోర్ ఇంటూ మైనస్ ఫోర్టీన్ ఇది మైనస్ ఫోర్టీన్ ఇంటూ మైనస్ టూ తర్వాత ఇది ఇక్కడ కూడా వస్తుంది ఫైవ్ ఇంటూ ఏడి థర్టీ ఫార్టీ టూ అయింది ప్లస్ ఫార్టీ టూ ఇది ఫార్టీ టూ మైనస్ అయింది రైట్ సో ఇక్కడి నుంచి తీసేద్దాం ఎర్రైట్ చేస్తున్నా ఇది ఫోర్టీన్ ఇది ఫార్టీ టూ మైనస్ ఫోర్టీన్ ఫార్టీ టూ సో ఇక్కడ నుంచి వాల్యూస్ తీసేద్దాం కొన్ని ఏమైంది సార్ ఇది మైనస్ సిక్స్టీన్ అయింది బాబు ఇది ఫార్టీ అయింది ప్లస్ అయింది కదా మైనస్ కాదు ప్లస్ అయిద్ది ఇప్పుడు సో ఎయిటీన్ ఇది మైనస్ ఆర్ మైనస్ ప్లస్ అయిద్ది అన్ని ప్లస్ అయినాయి కదా ఇప్పుడు ఎస్ ఎయిటీన్ అంటే ఎయిటీ సిక్స్టీ ఫోర్ ఎయిటీ ప్లస్ సిక్స్టీ ఫోర్ వన్ ట్వంటీ ఫోర్ ఎయిటీ ప్లస్ సిక్స్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫోర్ ప్లస్ ఫార్టీ సిక్స్టీ ఫోర్ అయింది ప్లస్ టూ హండ్రెడ్ అయింది సో మొత్తాన్ని కూడా యాడ్ చేయండి యాడ్ చేస్తే ఏమొస్తుంది సార్ ఎయిట్ అయింది సార్ ఇది లాస్ట్ది జీరో సిక్స్ ఫోర్ టెన్ అయింది సార్ వన్ ఒకటి టూ వన్ త్రీ సార్ ఇది ఫోర్ సార్ ఫోర్ నాట్ ఎయిట్ వస్తుందమ్మా సో డెల్టా వన్ ఇస్ ఫోర్ నాట్ ఎయిట్ నాకు డెల్టా వన్ ఫోర్ నాట్ ఎయిట్ వచ్చింది అట్లానే డెల్టా టూ కనుక్కుంటా సో డెల్టా టూ అంటే ఏంది సార్ అంటే ఫస్ట్ కాలం అట్లానే ఉండి సెకండ్ కాలంని దీంతో రీప్లేస్ చేయాలి ఎయిటీన్ థర్టీ ట్వంటీతో రీప్లేస్ చేయాలి ఇది ఫైవ్ ఎయిట్ సెవెన్ ఇట్లానే ఉంటుంది ఫస్ట్ కాలం ఏముంది బాబు త్రీ టూ ఫైవ్ ఇక్కడ త్రీ టూ ఫైవ్ అని పెట్టాను దట్స్ మళ్ళీ వీటిని కొంచెం తగ్గించుకోవడానికి నేను ఎలిమెంటరీ ట్రాన్స్మిషన్స్ వాడుతున్నా సజ్ దాట్ ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇందులోంచి తీసేసాను అనుకోండి తక్కువ అవుతుంది కదా దాని తర్వాత ఇందులోంచి తీసేసుకోవచ్చు సో ఫస్ట్ ఇది ఆర్ త్రీ మైనస్ ఆర్ వన్ చేస్తున్నాను సో సజ్ దట్ ఇది తగ్గిపోద్ది ఫైవ్ మైనస్ త్రీ టూ అయింది ఇది కూడా టూ అయింది ఇది కూడా టూ అయింది ఈ కార్ రూ మొత్తం వచ్చేసింది దాని తర్వాత నాకు ఫస్ట్ రోని మారుదాం అనుకుంటే దిస్ మైనస్ దిస్ త్రీ మైనస్ టూ వన్ ఎయిటీన్ మైనస్ థర్టీన్ ఫైవ్ ఫైవ్ మైనస్ ఎయిట్ ఈజ్ మైనస్ త్రీ సో టూ థర్టీన్ ఎయిట్ అనేది అట్లా నిలుద్దాం మిగతా మాత్రమే మార్చేసిన సో ఇందులోంచి నేను వన్ 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 కూడా రాసుకోవచ్చు టూ కామన్ తీస్తే ఏమైంది వన్ 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 అయింది లాస్ట్ రో కరెక్టే కదా టూ 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 వచ్చింది సో ఇక్కడ నేను టూ కామన్ తీసేస్తున్నా టూ బయటకు పెట్టుకొని వన్ 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 అని పెట్టండి సో డెల్టా టూ ఇస్ నథింగ్ బట్ టూ టైమ్స్ ఆఫ్ ఇక్కడ నుంచి రాసుకుంటున్నా వన్ ఇన్ టూ ఏడి మైనస్ బిసి మైనస్ ఫైవ్ ఇంటూ మైనస్ ఫైవ్ ఇంటూ ఏడీ మైనస్ బిసి అంటే టూ మైనస్ ఎయిట్ సిక్స్ అయింది మైనస్ త్రీ ఇంటూ ఏడి మైనస్ బీసీ మైనస్ లెవెన్ అయింది సో బాబు దిస్ ఈస్ టూ టైమ్స్ ఆఫ్ థర్టీన్ మైనస్ ఎయిట్ అంటే అంతేనా రైట్ ఇది ఫైవ్ ప్లస్ థర్టీ ప్లస్ త్రీ సో టూ టైమ్స్ ఆఫ్ కరెక్ట్ అయినా ఎక్కడన్నా పోయిందా మళ్ళీ మైనస్ త్రీ టైమ్స్ ఆఫ్ థర్టీ త్రీ కదా ఇదే పోయేది థర్టీ త్రీని త్రీ అని రాస్తున్నా సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ ప్లస్ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ ఇంటూ టూ వన్ థర్టీ సిక్స్ వన్ థర్టీ సిక్స్ వచ్చింది డెల్టా టూ సో అట్లా నేను డెల్టా త్రీ కూడా కనుక్కుందాం వాట్ ఈస్ డెల్టా త్రీ సార్ డెల్టా త్రీ అని అంటే బాబు ఫస్ట్ కాలం సెకండ్ కాలం యాస్టిస్గా ఉంటాయి త్రీ టూ ఫైవ్ త్రీ టూ ఫైవ్ తర్వాత ది ఫోర్ మైనస్ వన్ మైనస్ టూ ఫోర్ మైనస్ వన్ మైనస్ టూ థర్డ్ కాలమే మనం ఎయిటీన్ థర్టీ ట్వంటీ లాగా రాసుకోవాలి సేమ్ మళ్ళీ దీని ఎలిమెంట్ ట్రాన్స్మేషన్స్ వాడి కొద్దిగా దీని వాల్యూస్ తగ్గించుకుందాం అంతే ఇందాక చేసినట్టుగా దిస్ మైనస్ దిస్ చేద్దాం ఫైవ్ మైనస్ త్రీ టూ అయింది దిస్ మైనస్ దిస్ మైనస్ సిక్స్ అయింది దిస్ మైనస్ దిస్ టూ అయింది ఇప్పుడు దీంట్లో నుంచి ఇది చేద్దాం సో త్రీ మైనస్ టూ వన్ అయింది ఫోర్ మైనస్ ఆఫ్ మైనస్ వన్ ప్లస్ ఫైవ్ అయింది ఇది ఫైవ్ అయింది ఇప్పుడు ఇది టూ మైనస్ వన్ థర్టీన్ అట్లానే ఉంది ఇది ఇట్లానే ఉంచేసేయండి ఇప్పుడు సాల్వ్ చేద్దాం డెల్టా త్రీ అంతా బాబు వన్ ఇంటూ ఏడీ మైనస్ బీసీ అంతేనా సిక్స్టీ ఎయిటీన్ సెవెంటీ ఎయిట్ అయింది అంతే కదా సిక్స్టీ ప్లస్ ఎయిటీన్ సెవెంటీ ఎయిట్ అయింది ప్లస్ మైనస్ ఫైవ్ ఇంటూ డిలిడ్ ద్రో కాలం ఏడి మైనస్ బీసీ ట్వంటీ సిక్స్ అయింది ప్లస్ ఫైవ్ ఇంటూ డివెడ్ కాలం ఏడి minus 12 plus 2 n so that's what the answer is 74 6 sorry 76 minus 5 into minus 22 uh, plus 5 into minus 10 so you could have circle babu 76 plus 110 minus 50 so it is 186 minus 50 which is 136 n సో డెల్టా త్రీ కూడా అయింది దేర్ ఫోర్ ద సొల్యూషన్ ఈజ్ ద సొల్యూషన్ ఈజ్ అని చెప్పి ఏం రాస్తారు బాబు డెల్టా ఈజ్ ఈక్వల్ టు వన్ థర్టీ సిక్స్ వచ్చింది డెల్టా వన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ నాట్ ఎయిట్ వచ్చింది డెల్టా టూ వన్ థర్టీ సిక్స్ ఏ వచ్చింది డెల్టా త్రీ కూడా వన్ థర్టీ సిక్స్ ఏ వచ్చింది సో సొల్యూషన్ ఈజ్ అంటే ఏమైంది డెల్టా వన్ బై డెల్టా డెల్టా టూ బై డెల్టా డెల్టా త్రీ బై డెల్టా అవుతుంది అంటే ఏమైంది బాబు ఇది ఫోర్ నాట్ ఎయిట్ బై వన్ థర్టీ సిక్స్ కామా వన్ థర్టీ సిక్స్ బై సో ఇది త్రీ టైమ్స్ పోద్ది ఇది వన్ టైం ఇది వన్ టైం సో ద సొల్యూషన్ ఇస్ త్రీ కామా వన్ కామా అని రాస్తారు ఇదే మనకు కావాల్సిన సొల్యూషన్ క్లియరా రైట్ సో దీని తర్వాత బాబు మీరు సాల్వ్ చేయండి దీన్ని సేమ్ క్రామర్స్ రూల్ వాడే దీన్ని సాల్వ్ చేయండి సేమ్ అదే విధంగా చేయాలి డెల్టా ఏమైంది సార్ అంటే ఇది వన్ మైనస్ వన్ త్రీ ఫోర్ టూ మైనస్ వన్ మైనస్ వన్ త్రీ వన్ ఇది డెల్టా కనుక్కోండి తర్వాత డెల్టా వన్ డెల్టా టూ డెల్టా త్రీలు కనుక్కోండి అయిపోద్ది ఫాస్ట్గా చేయొచ్చు కావాలంటే మీరు ట్రై చేయొచ్చు అమ్మా చేద్దామా సార్ ఏమైంది సార్ ఇది వన్ ఇంటూ ఏడి మైనస్ బీసీ మైనస్ వన్ ఇంటూ అంటే మైనస్ ఆ మైనస్ ప్లస్ అయింది ఏడి మైనస్ బీసీ ఫోర్ మైనస్ వన్ ప్లస్ త్రీ ఇంటూ త్రీ ఇంటూ ఏడి మైనస్ బీసీ ట్వెల్వ్ ప్లస్ టూ సో దిస్ ఇస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్టీన్ కదా ఫోర్టీన్ అంటే థర్టీ ప్లస్ ట్వెల్వ్ ఫార్టీ టూ అయింది సో ఫార్టీ టూ థర్టీ ప్లస్ టువెల్వ్ ఫార్టీ టూ ఇది ఏందిరా ఇట్లా రాసిన టూ ప్లస్ త్రీ సిక్స్ ఎట్లేదురా టూ త్రీ సార్ సిక్స్ అని రాసిన టూ ప్లస్ త్రీ ఫైవ్ ఇది త్రీ సో సరిపోయింది కదా ఇది ఎయిట్ ఫిఫ్టీ అయింది ఫిఫ్టీ నాట్ ఈక్వల్ టు జీరో అవుతుంది కదా ఇది డెల్టా అట్లానే మీరు డెల్టా వన్ డెల్టా టూ డెల్టా త్రీలు కనుక్కోండి వాటిని ఇప్పుడు నాట్ ఈక్వల్ టు జీరో అయిందంటే ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి యూనిక్ సొల్యూషన్ ఒకటే ఉంటుంది యూనిక్ సొల్యూషన్ ఒకటే ఉంటుంది కాబట్టి డెల్టా వన్ డెల్టా టూ డెల్టా త్రీ ఫైండ్ అవుట్ చేసి వాటిని డెల్టాతో డివైడ్ చేస్తే వచ్చేదే ఆన్సర్ సో ఇందాక నేను చేసినట్టుగా అదేం పెద్ద క్వశ్చను ఇది కొంచెం చిన్న క్వశ్చన్ ఈజీగా ఇప్పుడు చూడండి క్వశ్చన్ చిన్న చిన్నగా ఉన్నాయి చాలా ఫాస్ట్గా వస్తాయి మీకు డెల్టా వన్ డెల్టా టూ డెల్టా త్రీలు సో అలా సాల్వ్ చేయాలి సార్ దీని తర్వాత మళ్ళీ ఇంకొకటి ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా ఇది కూడా పక్కాగా గుర్తుపెట్టుకోండి సో కంపల్సరిగా చేయాల్సిన క్వశ్చన్ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో అది కూడా ఒకటి దాని తర్వాత సార్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అంటే ఏంది వాట్ ఈస్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ రైట్ సో ఈ ఇన్వర్షన్ మెథడు అండ్ అలానే మీకు గాజోడా మెథడ్ ఈ రెండు మెథడ్స్ తోటి మళ్ళీ మీ ముందరకి నేను వస్తాను సో ఒక క్లాస్ తీసుకుందాం ఎందుకంటే ఈ నెక్స్ట్ క్లాస్కి లేట్ అవుతుంది సో యాక్చువల్గా నేను ఇందాక స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఇయర్ క్లాస్ స్టార్ట్ చేయబోయి సెకండ్ ఇయర్ క్లాస్ స్టార్ట్ చేసిన సో దట్స్ వాట్ ఇట్ గాట్ లేట్ బట్ నో ప్రాబ్లం నెక్స్ట్ క్లాస్లో మీకు నేను నేను చెప్పిన ఈ ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో మీరు ప్రాక్టీస్ చేయండి అవి ప్రాక్టీస్ చేసిన తర్వాత మిగతా వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే రైట్ సో టెలిగ్రామ్ ఛానల్ ఉందమ్మా మంది కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది తప్పకుండా వెళ్ళి జాయిన్ అవ్వండి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది తప్పకుండా జాయిన్ అవ్వండి ఎందుకంటే అక్కడ మీకు అన్నీ కూడా ఈ పీడీఎఫ్స్ కానీ అసైన్మెంట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా అక్కడ మనం ఫ్రీగా సెండ్ చేస్తాం ఇది ఫ్రీ ఆఫ్ కాస్టే ఏం తీసుకోవట్లేదు సో అందులోకి వెళ్ళి మీరు జాయిన్ అయిపోండి కింద లింక్ ఉంది దట్స్ ఆల్ గైస్ బాయ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ బాయ్